ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఓట్ల శాతం పెంచుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. అది నిజం కూడా. అయితే ఓట్ల శాతం ఎంతమేర పెరిగింది? తెలుగుదేశం పార్టీ ఏమైనా తన ఓట్ల శాతం పెంచుకుంటున్నదా? బీజేపీ జనసేన పరిస్థితి ఏమిటి అనే ఆసక్తి సహజంగానే జనంలోనే ఉంటుంది. 2021 మార్చి 14న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీల ఓటింగ్ శాతం గురించి తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీకి అప్పుడు 52.75%, మనకి అసెంబ్లీలో వచ్చిన దానికంటే పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50 శాతం పైగా వస్తే ఒక దాదాపు 3% పెరిగింది. టీడీపీకి అప్పుడు 30.67% ఓట్లు వచ్చాయి. ఇతరులకు 16.57% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఇటీవల కొన్ని అంటే వాయిదా పడినవి, అభ్యర్థులు మరణించినవి, వివిధ కారణాల వల్ల అప్పుడు జరగనివి, కొన్ని కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక జరిగింది, అలాగే మున్సిపాలిటీల ఎన్నికలు జరిగింది, వాటిల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎలాగ పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వం పనితీరును ప్రజలు ఎక్కువగా, పట్టణ ప్రజలు ముఖ్యంగా, పట్టణ ప్రజలు అంటే సాధారణంగా వైసీపీ అంటే అది పల్లె ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ, లేకపోతే రైతుల పార్టీ అని కొందరు పట్టణాల్లో ఎగువ మధ్యతరగతి వారు, మధ్యతరగతి కొంతమంది కొన్ని వర్గాల వారు ఇసరించుకుంటారు. ఆయన అతిగా సంక్షేమం చేస్తున్నాడని కూడా విమర్శిస్తుంటారు. అయితే ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏమిటి, టీడీపీ పరిస్థితి ఏమిటి, వైసీపీ పరిస్థితి ఏమిటి అంటే 2021 నవంబర్ 17న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 55.77% ఓట్లు వచ్చాయి. అంటే అప్పుడు మార్చిలో జరిగితే 52.7 అయితే ఇప్పుడు 55.77% వచ్చాయి. తెలుగుదేశం పార్టీ కూడా తన ఓటు శాతాన్ని పెంచుకోగలిగింది, 34.20 పెరిగింది. అంటే 30.67 నుంచి 34.20 పెరిగింది. ఇక ఇతరులు ది ఓటు శాతము 2వ విడత జరిగిన ఎన్నికల్లో 10.03కు పడిపోయింది. అంత మొదట్లో 16.57, మార్చిలో జరిగిందంటే 16.57, నవంబర్లో జరిగింది 10.03. అంటే ఇతరుల్లో ప్రధానంగా జనసేన, బీజేపీ ఉన్నాయి, ఇంకా చిన్న చితక పార్టీలు ఉన్నాయి, వాటికి పెద్ద ఖాతరు చేయనవసరం లేదు. అంటే ఎలక్షన్ ఈజ్ బికమింగ్ మోర్ బైపోలర్. అంటే రానున్న ఎన్నికలు, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఓన్లీ వైసీపీ, ఓన్లీ టీడీపీ మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఆల్సో రాయన్, అంటే వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు. టీడీపీతో కలుస్తారా, విడిగా పోటీ చేస్తారా, కానీ వారికి పెద్ద ప్రాధాన్యత లేకుండా అయిపోయే పరిస్థితి ఏర్పడింది. బైపోలార్ ఎలక్షన్స్ అంటే రెండు పార్టీలే ప్రధానంగా పోటీ చేసినప్పుడు చిన్న చితక పార్టీలు నలిగిపోవటం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అది కూడా ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. 328 డివిజన్లు, పలు మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 25 డివిజన్లు, వార్డులకు సంబంధించి 2వ దశలో ఎన్నికలు పోలైన ఓట్లు 517,430. వైసీపీకి వచ్చిన ఓట్లు 288,568, 55.7. టీడీపీకి వచ్చిన ఓట్లు 176,954 ఓట్లు, 34.20%. జనసేన, బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిసి 51,908 ఓట్లు, అంటే 10.03% దక్కాయి. నెల్లూరు కార్పొరేషన్లో తో సహా 10 మున్సిపాలిటీలను వైసీపీ గెలిచిన విషయం తెలిసిందే. కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ వైఎస్ఆర్సీపీలకు సమంగా వార్డులు దక్కటంతో టై అయింది. టీడీపీ గెలిచిన దర్శిలో టై అయినా కొండపల్లిలో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే వార్డుల్లో సమానంగా ఉన్నా కానీ మొత్తం వచ్చిన ఓట్లలో ఆ పార్టీకి బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది. అంటే అతని జగన్మోహన్ రెడ్డి విధానాలను, ఆయన ప్రభుత్వం పనితీరును ఎక్కడా లీకేజీలు లేకుండా, అవినీతి లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరగడం అనేది అందరూ ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నది. అలాగే మహిళల విమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ చేయటము, విమెన్స్కి
50% సీట్లు అన్ని పదవుల్లోనూ కేటాయించడము, అమ్మఒడి వంటి కార్యక్రమాలన్నీ చాలా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇంతకంటే బెటర్గా ఏం చేయగలం? నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, వైఎస్ఆర్ కాంప్రిహెన్సివ్ వెల్ఫేర్ మెకానిజం పెట్టాడు, అది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంప్రూవ్ చేశాడు. అప్పుడు కూడా చెప్పేవాడిని, ఇంతకంటే బెటర్గా ఏమి చేయగలుగుతామని ఆలోచించాలంటే ఏమి చేయటానికి ఆలోచన రాలేదు. కాబట్టే జగన్ చంద్రబాబు నాయుడు కూడా 2014 అధికారంలో వచ్చినప్పుడు దాదాపు అదే పథకాలను కొనసాగించాడు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోసయ్య గారు ప్లస్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొత్తగా ఏమి పథకాలు ప్రవేశపెట్టాలి వాటిని నిర్వహించడానికే నానా ఇబ్బందులు పడ్డారు, వాటిని కూడా సక్రమంగా నిర్వహించలేదు. చంద్రబాబు నాయుడు అయితే మరి వాటిని నీరుగార్చడానికి ఆ క్రెడిట్ రాజశేఖర రెడ్డికి రాకుండా చేయడానికి నానాగచాట్లు పడ్డాడు. చివరకు 2019 ఎన్నికలలో బొక్కబోర్ల పడ్డాడు. ఈ ప్రజలు చాలా తెలివిగా నిర్ణయాలు చేస్తున్నారని మనం చెప్పవచ్చు. ప్రతి ఎన్నికకు ఈ విధంగా పెరగడం అనేది, ఓట్ల శాతం పెరగడం అనేది ఇక అంటే హిట్ రేట్ ఇంకా గణనీయంగా పెరిగింది. హిట్ రేట్ అలా ఉంచి ఓట్ల శాతం కూడా పెరగడం అనేది ఇది కరెక్ట్ ఇండికేషన్ దట్ పీపుల్ ఆర్ ఎండార్సింగ్ జగన్స్ పాలసీస్. అయితే ఈ దీన్ని అతిగా చేయటము అనేది కొన్ని వర్గాలలో వ్యతిరేకత వస్తున్న మాట కూడా నిజమే. అందువల్ల సంయమనంతో సమతూకంతో ముందు దూరదృష్టితోటి 2024 కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముందుకు దూసుకుపోతుందని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు.